టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పడం తప్ప చేసిన అభివృద్ధి శూన్యమని బీజేపీ మండల అధ్యక్షుడు మన్యం శశిధర్ రెడ్డి విమర్శించారు. 2014 జూన్ నుండి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిషత్ కార్యాలయంలో నిధుల వివరాలు తెలపాలని వినతిపత్రం ఇచ్చినట్టు తెలిపారు. 2014 నుండి ఇప్పటి వరకు మండలానికి వచ్చిన నిధులపై వివరణ కోరుతూ ఆర్టీఐ యాక్ట్ కింద ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందికి ఏవో ప్రియదర్శులకు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. మండలంలోని 25 గ్రామ పంచాయతీల కార్యదర్శులను గ్రామాల వారీగా నిధుల వివరణ కోరామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి 13, 14, 15 ఆర్థిక సంఘం నిధులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా వచ్చిన నిధులను ఏ విధంగా ఖర్చు చేశారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ సూచన మేరకు కొండపాక మండలంలో సందర్శించడం జరిగింది. ఇక్కడ ఏవో అన్ని కలిసి 2014-15 సంవత్సరానికి గల ఎన్ని కేంద్రం నుంచి ఎన్ని నిధులు విడుదలైనాయి, దానికి రైతు సంక్షేమ శాఖకి ఎన్ని విడుదలైనాయి, కేంద్రం నుంచి ఎన్ని విడుదలైనాయి, రాష్ట్రం నుంచి ఎన్ని విడుదలని ఆర్టీఐ 2005 యాక్ట్ కింద వివరాలు ఇవ్వాల్సిందిగా ఈరోజు ఏవో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు కొండపాక మండలంలో రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు కొండపాక మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీసుల మరియు వివిధ గ్రామ పంచాయతీలకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యదర్శికి అందరికీ కూడా ఆయా గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి 2014 ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల గురించి మరియు వాటిని గ్రామ పంచాయతీలు ఏ విధంగా ఖర్చు చేసినాయి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 2014 ఆర్థిక సంవత్సరం నుంచి ఎన్ని నిధులు విడుదల చేసింది, ఎంత ఖర్చు అయిందనే వాటి గురించి ఈరోజు మేము ఆర్టీఐ వేయడం జరిగింది. అంతేకాకుండా రైతు వేదికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా మాకు తెలియజేయాలని చెప్పి మండల ఏఓ గారికి మేము వినతి పత్రము ఆర్టీఐ ద్వారా ఇవ్వడం జరిగింది.